హలో అండి, అందరికి హాయ్, వెల్కమ్ టు మాపల్ల వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు షూట్ చేసామన్నమాట. ఇది మధ్యాహ్నం టైంలో, 12 ఆ టైంలో అవుతుంది. వంట చేయడానికి రెడీ అవుతున్నాను అన్నమాట. దానికి దోసకాయ టమాటో కర్రీ చేశాను. మొత్తం షూట్ చేసిన తర్వాత మర్చిపోయాను అన్నమాట. మామూలు తాలింపు వేసేసి ముక్కలు వేసేంత వరకు ఉండి ఇంకా తర్వాత షూట్ చేయలేదు, టైం అవుతుంది అనేసి ముందైతే రైస్ కడిగి పెట్టేశాను అన్నమాట. దీనికి అవి హ్యాండిల్స్ లేవు, ప్రెషర్ కుక్కర్ కూడిపోయింది, ఈజీగానే పడుతుంది కదా అనేసి నేను అంతగా పట్టించుకోవట్లేదు. కాకపోతే ఒకరోజు వెళ్ళి అట్ని సెట్ చేపియాలి. అంటే ఇది 1/2 కిలో అన్నమాట దోసకాయలు. 2 టమాటో తీసుకున్నాను, ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేశాను. అంటే వేరే కర్రీ కూడా చేస్తాను, మీకు ఒక్కటి మాత్రమే వీడియో షూట్ చేస్తాను. ఇంతమందికి అదే కర్రీ ఎలా సరిపోయిద్దని అనుకుంటారు కదా మీరు. అన్ని వంటలను చూపించలేం కదా మనకి వ్లాగ్లో. కుకింగ్ ఛానల్లో ఒకటి, మామూలుగా మనకి MDTV వెజ్ ఫుడ్ ఉంది కదా, దాంట్లో ఒకటి స్పెషల్ చేస్తాను. ఇంకా మామూలు కర్రీ వచ్చేసి దీంట్లో చేస్తాను. ఎవరు అడిగారు అక్క అంత కర్రీ, అంత కొంచెం కర్రీ చేస్తారు ఎలా సరిపోతుంది మీకు అనేసి. ఒకటేమో వ్లాగ్లో చూపిస్తాను రెగ్యులర్వి, ఒకటేమో మన వెజ్ ఫుడ్ ఛానల్లో చూపిస్తాను అన్నమాట. 2 కర్రీస్, చట్నీలు ఆల్రెడీ ఉంటాయి ఇంట్లో, టమాటో చట్నీ, మామిడికాయ, అలాగే నిమ్మకాయ ఉసిరి, పెరుగు, ఇంక ఎప్పుడైనా చేస్తే చారు కానీ రసం కానీ ఉంటుంది అదనమాట. ఎవరికో డౌట్ వచ్చింది ఇంత కొంచెం కర్రీ ఎంతమందికి ఎలా సరిపోతుంది అక్క అని అడిగారు. ఇదనమాట మొత్తానికి అయితే కట్ చేశాను. ఇప్పుడు ఆనియన్ కూడా కట్ చేసుకొని ఇంకా కర్రీ స్టార్ట్ చేస్తాము. మధ్యాహ్నం కాబట్టి స్టవ్ ఆల్రెడీ క్లీన్ చేసేసాను నేను. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేయాలన్నమాట. కొంచెమే కాబట్టి చిన్న కడాయి పెట్టేసుకొని చేసాము. అలాగే ముందు మీకు తర్వాత వచ్చే వీడియోలో వాషింగ్ మిషన్ క్లీన్ చేయడం ఎలాగో చూపించాను, చూసేయండి. అంటే రాని వాళ్ళైతే చూడండి. మనకి మామూలుగా లోపల మనం బట్టలు వేసే డ్రమ్ ఉంటుంది కదా, అది కొంచెం స్లోగా తిరగడం లేదంటే ఏదైనా స్ట్రక్ అవ్వడం, ఎక్కడెక్కడ స్ట్రక్ అయితే మనకి మిషన్ తిరగదో, అంటే నాకు తెలీదు. ఇంతకుముందు మేము మిషన్ తీసుకున్న కొన్ని రోజులకి మామూలుగా ప్యాంట్స్ బటన్స్ లేదంటే పిల్లలు ఏదైనా పాకెట్స్లో వేసుకుంటారు కదా పిన్నులు కానీ, దీవెన షూటింగ్కి వెళ్ళినప్పుడు హెయిర్ పిన్లు కానీ దాంట్లో ఇరుక్కుపోయాయి అన్నమాట. డ్రమ్ తిరగట్లేదని ఒకసారి సర్వీస్ అతన్ని పిలిపిస్తే చెప్పాడనమాట, మీకు ఎప్పుడైనా ఆ వీల్ తిరగకపోతే మనం ఖరాబ్ అయిపోయింది అనుకుంటాము. కానీ చూపిస్తాను మీకు వీడియోలో చూడండి. ముందు క్లీన్ ఎలా చేసుకోవాలో కూడా, డ్రమ్ మనకి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట. మంత్లీ 2 టైమ్స్ అయినా డ్రమ్ క్లీన్ చేసుకోవాలి. అంటే తక్కువగా యూజ్ చేసేవాళ్ళు నేను, 2 డేస్కి ఒకసారి వేస్తాను. డైలీ వేసేవాళ్ళు కొంచెం ఎక్కువ, అంటే మురికి ఉన్నవి లేదంటే ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకైతే 1 వీక్ ఒకసారి క్లీన్ చేయాలి. క్లీన్ చేయడం అంటే మనం చేసేది ఏమిటి, జస్ట్ లిక్విడ్ వేసేసి డ్రమ్ క్లీనింగ్ అనేది దాంట్లోనే ఉంటుంది ఆప్షను, అది పెట్టేస్తే అదే క్లీన్ అయిపోతుంది అన్నమాట. స్మెల్ రాకుండా ఉంటుంది బట్టలుగా అనేది మనకి బాగుంటుంది. ఓకేనా? ఇంతవరకు అయితే వేసాను, ఇంకా తర్వాత అయితే షూట్ చేయలేదు. ఆ ముక్కలు కొంచెం మనకి మెత్తగా అయిపోయిన తర్వాత దాంట్లోనే ఉప్పు కారం వేసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసాను అన్నమాట. పైన కూడా 1 వీక్ దాకా అవుతుంది, మామూలుగా వైట్ది కాబట్టి వెంటనే కనిపిస్తూ ఉంటాయి. మాకు వెనక నుంచి బాగా డస్ట్ వస్తుంది, చెప్తూనే ఉంటాను కదా మన వీడియోస్లో. ఖాళీ ప్లేస్ ఉండి దాంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే డస్ట్ బాగా వస్తుంది అన్నమాట. పార్లర్ దగ్గర కానీ మిర్రర్స్ కానీ ఎక్కువగా డస్ట్ పడుతూ ఉంటుంది, మట్టి దుబ్బ అవన్నీ.
అలాగే బట్టలు మనకి ఎక్కువ ఎక్కువగా కుక్ చేసినట్టు అంత మనం అట్లా చేస్తే శుభ్రం అవమంట తొందరగా కొంచెం ప్లేస్ ఉంచేలాగా వేస్తేనే పైన మనకి సైడ్ కి కింద ఎట్లా పెట్టినా సరే పైన మాత్రం మనకి టాప్ ఉంటుంది కదా దాన్ని కొంచెం గ్యాప్ ఉంచాలన్నమాట అది తిరగడానికి ఈజీగా ఉండేలాగా చూసుకొని వేయండి ఇది ఒక్క రోజు వే ఇప్పుడు మాత్రం డైలీ వేస్తున్నాను అత్తయ్య మామయ్య కూడా ఉన్నారు కాబట్టి మిషన్ డైలీ వేసేస్తున్నాను ఇంకా డ్రమ్ ఎలాగో డ్రమ్ క్లీనింగ్ పెడదాం బట్టలు ఉతికిన తర్వాత అనేసి లోపల ఏం క్లీన్ చేయలేదు ఇదేమో వెట్ వైపర్స్ అన్నమాట డిమార్ట్లో తీసుకొచ్చాను మీకు ఆల్రెడీ మన ఛానల్లో చూపించాను అన్నమాట 290 రూపీస్కి 4-5 పీసెస్ వచ్చాయి మన స్టవ్ కానీ మిర్రర్స్ కానీ నిన్న మొన్న వ్లాగ్లో మా హస్బెండ్ కూడా క్లీన్ చేశారు కదా మిర్రరు చాలా నీట్గా క్లీన్ అవుతుంది అన్నమాట ఫస్ట్ మామూలుగా ఉంటుంది మనకి సాఫ్ట్గా ఉంటుంది దాన్ని ఒకసారి వాటర్లో పిండిన తర్వాత వాటర్ లేకుండా గట్టిగా పిండేసి ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండేసి లేదంటే సోప్తో కానీ వాష్ చేసి పక్కన పెట్టాలి అది ఎండిన తర్వాత గట్టిగా అయిపోతుంది మనకి అప్పడంలాగా డస్ట్ మాత్రం చాలా నీట్గా తీసేస్తుంది మళ్ళీ పొడి క్లాత్ పెట్టాల్సిన అవసరం ఉండదు అన్నమాట నేను మిర్రర్స్కి వాషింగ్ మిషన్కి ఇంకా స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కడిగిన తర్వాత మామూలు వాటర్ వేసి కడిగినా లేదంటే కొంచెంగా పడితే దీంతోనే క్లీన్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువగా మనం దోశ అవి వేసినప్పుడు బాగా దోశ పిండి ఎక్కువ పడుతూ ఉంటాయి కదా వైట్గా ఇంకా అలాంటప్పుడు చట్నీ కర్రీస్ ఏదైనా గ్రేవీ పడినప్పుడు మాత్రం వాటర్ వేసే మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తాము మామూలుగా పడితే మాత్రం దీంతోనే చేస్తాను అన్నమాట చాలా నీట్గా అవుతుంది మీకు ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఏదైనా షాప్లో తీసుకోండి చాలా బాగుంది ఫోల్డ్ చేస్తే మనకి చిన్నగా హోల్స్ ఉన్నా లేదంటే కొంచెం గ్యాప్ ఉన్నా సరే దాంట్లో కూడా ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట డస్ట్ని ఈజీగా తీసేస్తుంది బయటికి ఇది వచ్చేసి కింద అన్నమాట మనకి ఏదన్నా మన హెయిర్ కానీ మనం జుట్టు దూకున్నప్పుడు లేదంటే బట్టల్లో ఒకవేళ ఏదైనా మిస్ అయ్యి వెళ్ళినా కూడా కింద రైట్ సైడ్ ఉంటుంది దాన్ని పిండితో కానీ లేదంటే కాయిన్తో కానీ ఇలా దాన్ని కొంచెం లోపలికి వెళ్ళి ఇలా బయటికి అన్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇలా అయిపోయిన తర్వాత పాత బ్రష్ ఒకటి తీసుకొని తీసేయాలన్నమాట దాంట్లో చూసారు కదా అదంతా డస్ట్ ఉండిపోయింది స్మెల్ కూడా వస్తుంది దీనివల్ల అవి కూడా క్లీన్ చేసుకోవాలి చిన్న చిన్న మనకి అదేంటో కంకర రాళ్ళులాగా కూడా వచ్చాయన్నమాట ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు ఆల్రెడీ చెక్ చేసి పాకెట్స్ అవన్నీ చెక్ చేసే వేస్తాను నేను కాకపోతే అది ఎలా వెళ్ళిందో లేకపోతే ఉండలుండలుగా అలా డస్టే తయారైందేమో కొంచెం వాటర్ వేసేది మొత్తం బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత గ్లాస్ తోటి మెల్లిగా వాటర్ వేసి ఇలా అంటే బయటకు వచ్చేసింది మీరు మిషన్ ఆన్ చేయక ముందుకే చేయాలన్నమాట ఇది మిషన్ మామూలుగా ఆన్లో ఉండగా తీసాను కూడా మొత్తం వాటర్ని వస్తాయి తెలియని వాళ్ళకి వస్తుంది చెప్తున్నాను ఇవి కూడా నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిప్పితే మనకి ఓపెన్ అవుతుంది అది వాటర్ వచ్చేస్తే కాకపోతే అక్కడ ఒక మ్యాట్ కానీ క్లాత్ కానీ వేసి ఉంచండి ముందే ఎందుకంటే మనం మిషన్ ఆన్ చేయకపోయినా సరే కొంచెం వాటర్ అనేది ఉంటుంది అన్నమాట దాంట్లో గ్లాస్ అంతా వాటర్ వస్తుంది బయటికి అలాగే లెఫ్ట్ సైడ్ తిప్పేసి క్లీన్ చేసుకొని మళ్ళీ దాన్ని ప్రెస్ చేసి రైట్ సైడ్ తిప్పేస్తే టైట్ అయిపోయింది అన్నమాట ఇంకా బయట క్యాప్ అనేది మనకి దానికి లాక్స్ వస్తాయి దాంట్లో పెట్టేసి పైకి నొక్కడమే ఇదేమో మనం లిక్విడ్ సర్ఫ్ అవన్నీ వేస్తాం కదా అది మనం రోజు క్లీన్ చేయలేం కాబట్టి అప్పుడప్పుడు చేసుకోవచ్చు దాని పైన పడుతూ ఉంటుంది హడావిడిగా వేసేటప్పుడు పిల్లలు వేసేటప్పుడు మా దీవెన బాబు మాత్రం కొట్టుకుంటాను నేను వేస్తాను ఇది కూడా మనకి సర్ఫ్ వేసేది ఉంటుంది కదా పెద్ద హోల్ ఉన్నది అక్కడ ఒక వైట్ది ఉంటుంది మనకి ఇట్లా ట్రే లాగా దాన్ని కొంచెం కిందికి నొక్కి తీస్తే వస్తుంది మళ్ళీ కిందికి నొక్కి లోపల పెట్టేస్తే ఈజీగా వెళ్తుంది అన్నమాట దాంట్లో కూడా లోపల సర్ఫ్ వాటర్తో సర్ఫ్ మొత్తం లాగేస్తుంది కదా లోపలికి అక్కడ కూడా వైట్గా అయిపోయింది వైపర్తో ఒకసారి కడుగుతూ నీట్గా తోడుస్తూ ఇలా పెట్టేస్తే సరిపోతుంది మళ్ళీ కొంచెం లిక్విడ్ యాడ్ చేసుకొని ఇంకా మనం వాష్ చేసేసుకోవడం అన్నమాట ఇంకా ఇక్కడ బ్రష్లు ఫోన్లు బయట కూర్చున్నప్పుడు వాటర్ బాటిల్స్ అవన్నీ పెడుతూ ఉంటాము డైలీ క్లీన్ చేస్తాను కాకపోతే డస్ట్ పడడం వల్ల చెప్పాను కదా అలా అయిపోతూ ఉంటుంది అన్నమాట మామూలుగా అయితే క్లాత్తో కొంచెం వాటర్ వేసి తుడుస్తాను
ఇది మనకి మిషన్లో కూడా వేసుకోవచ్చు ఈ కవర్ మన అదన్నమాట. ఇంకోటి ఏంటంటే మీకు పిండులు ఎక్కడైనా ఇరుక్కుపోతే మాత్రం మీరు డోర్ ఓపెన్ చేసిన తర్వాత రౌండ్గా మనకి బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ కింద వాటర్ వెళ్ళేది హోల్ లాగా ఉంటుంది స్టార్టింగ్లోనే. అక్కడ ఏదైనా కాయిన్స్ కానీ పిన్స్ కానీ ఇరుక్కుంటే మాత్రం మనకి ఆ వీల్ అనేది తిరగదన్నమాట డ్రమ్ము, చూసుకోండి. అలాగే ఇది వచ్చేసి ఈవినింగ్ అన్నమాట మసాలా వడ చేశాను. దీంట్లోకి శనగపప్పు ఒక 4-5 గంటల ముందే నానబెట్టేసి ఉంచాను ఒక కప్పు. నానిన తర్వాత కొద్దిగా పక్కన పెట్టుకొని పప్పు మన క్రిస్పీనెస్ కోసం పొడి పప్పు కొంచెం పక్కన పెట్టుకొని మిగిలింది మిక్సీ జార్లో వేసుకొని కొంచెమే చేశాను. ఈవినింగ్ టైం కదా శనగపప్పు ఎక్కువగా తింటే మళ్ళీ పట్టేస్తనేసి, కొంతమందికి చాలా ఇష్టం శనగపప్పు, కొంతమంది తినరన్నమాట పడని వాళ్ళు, ఒళ్ళు నొప్పులు వస్తాయనేసి. ఇలాగ దీంట్లో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి పొడి పొడిగా ఉండేలాగా. మనం పొడి పప్పు తీసుకున్న గిన్నెలోనే మిక్సీ చేసుకున్నది కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో కట్ చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు, కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, జీలకర్ర కూడా యాడ్ చేయండి. నేనైతే జీలకర్ర, ఉల్లిపాయలు, కొత్తిమీర వేశాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంతకుముందు సాల్ట్ వేయలేదు ఇప్పుడు వేసుకోవాలి. మనం మిక్సీ చేసేటప్పుడు వేస్తే ఏంటంటే జోరుగా అయిపోతుంది పిండి మిక్సీ చేసేటప్పుడు సాల్ట్ వేస్తే, అందుకనే ఆల్రెడీ ఆయిల్ పెట్టేసి హీట్ అయిపోయింది. అది హీట్ అవుతూ ఉంటే మనం ఇది మిక్స్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. సాల్ట్ వేసేటప్పుడు చూసుకోండి, ఆల్రెడీ శనగపిండి వచ్చేసి కొంచెం ఉప్పగానే ఉంటుంది మనకి, దానివల్ల పిండి మొత్తం టేస్ట్ చూసిన తర్వాత వేసుకోండి. పిండి కూడా తెలుస్తుంది టేస్ట్ చూసినప్పుడు, ఎక్కువగా వేసేస్తే మాత్రం ఉప్పగా అయిపోయి తినకుండా అవుతుందన్నమాట. దీంట్లోకి దీవెన దీవెన బాబు అయితే సాస్తో తింటారు. మామూలు పల్లి చెట్ను తినొచ్చు, కొంచెం ఉప్పు కారం ఎక్కువగానే వేసుకుంటే స్పైసీగా ఉట్టిగా తినొచ్చు టీ టైంలో. ఇలా వడలాగా చేసుకొని మనం ఆలూ టిక్కీ అవి చేస్తాం కదా సేమ్ అలాగే చేసుకోవాలి. చేతులకి వాటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని హోల్ లేకుండా ఇలా టిక్కీస్లా చేసుకొని ఆయిల్ మీడియం హీట్ ఉన్నప్పుడు వేయాలన్నమాట. ఆయిల్లో రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం మంచి కలర్ లేదంటే మీరు ఎక్కువ ఆయిల్ హీట్ ఉండగా వేస్తే మాత్రం వడలు అనేవి మాడిపోతాయి, లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం హీట్ ఉన్న ఆయిల్లోనే వేయాలి. టమాటో సాస్ తింటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇదన్నమాట ఈరోజు మన వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి ఎప్పుడు చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది స్నాక్ టైంలో. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఫ్రై అయిపోయిన వడలన్నీ ప్లేట్లో పెట్టేశాను. తినేవాళ్ళు పచ్చిమిర్చితో కూడా ఫ్రై చేసుకొని తినేసేయచ్చు. నేనైతే సాస్తో పెట్టేశాను అన్నమాట. థ్యాంక్ యూ.